మిస్టిక్ వైబ్రేషన్స్. నేను చాలాసార్లు సెవెన్ గురించి, నిజంగా సెవెన్ అంటే ఎందుకో తెలియదండి, అది నాకు చాలా దగ్గరగా వచ్చిన నెంబరు, నన్ను చాలా వరకు మార్చిన నెంబరు, నా ఆలోచనల్ని సిద్ధాంతాలని సెవెన్ అనేది ఎప్పటికప్పుడు బలపరుస్తూనే ఉందండి. అయితే సెవెన్లో మూడు రకాల సెవెన్లు ఉన్నాయండి. ఒక సెవెన్ చాలా కష్టాలను ఇస్తుందండి. మనిషికి ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్నీ. ఒక సెవెన్ ఇంట్లో ప్రవేశించినప్పుడు సంతానం రూపంలో ఒక జంట విడిపోవటానికి కారణమవుతుంది, లేదా అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళ ఆర్థిక స్థితి దెబ్బతింటానికి కారణమవుతుంది. ఇదే సెవెన్ సంతానంగా ప్రవేశిస్తే ఒక్కసారిగా లైఫ్ చేంజ్ అవుతుందండి. మామూలుగా కాదండి, లైఫ్ చేంజ్ అవ్వటం అంటే అలా ఇలా అవ్వదు సుమా. అయితే దీని వెనకాల కర్మ సిద్ధాంతం చాలా ఉందండి సెవెన్ వెనకాల. సెవెన్ని మనం సప్తపది అన్నా, సప్తర్షులు అన్నా, సప్త మండలాలు అన్నా, ఎన్నన్నా లెక్కేయండి. మరి సప్తపదిని సూచించే సెవెన్ విడాకుల్ని ఎందుకు సూచిస్తోంది? భార్యాభర్తల్లో ఎవరైనా ఏడవ నెంబర్లో ఉంటే ఎందుకు విడాకులకి కారణమవుతున్నారు? ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లో సెవెన్ ఒక కాంబినేషన్లో వస్తే అమ్మాయిలకి వివాహమే కావట్లేదు, అబ్బాయిలకి లేట్ వివాహాలు అవుతున్నాయి, ఆ తర్వాత కష్టాలు ఎక్కువ అవుతున్నాయి. దీని వెనక పరమార్థం రహస్యం ఒకటేనండి. సెవెన్ అనేది సాధించి శోధించి కష్టపడితే కానీ సెవెన్ స్థాయిని అందుకోదు. అంటే పూర్వజన్మల్లో నమ్మకం లేకపోయినా కూడా ఒక సెవెన్ ఈ జన్మలో అద్భుతంగా ఉంది అంటే సెవెన్ పడే కష్టాలు, ఆ నష్టాలు, కంటకాలు ఇవన్నీ కూడా దాటి వచ్చి ప్యూరిఫై అయిన సెవెన్ అద్భుతంగా ఉంటుంది. ప్రతి లైఫ్లో ప్రతి జన్మలో సెవెన్ వెంటపడినప్పుడు మాత్రం వీళ్ళు ప్రపంచానికి ఒక దారి చూపించే వ్యక్తులుగా తయారవుతారంటంలో సందేహం లేదండి. అన్డౌటెడ్లీ నిర్మోహమాటంగా సెవెన్ ఉండాల్సిన స్థాయిలో కనుక ఉంటే ఈ వ్యక్తులకి ఫ్యూచర్ కళ్ళకు కనపడుతుంది. బికాస్ సెవెన్ శివరూపం. తెలుస్తుందండి పవర్. మీరు ఓపెన్గా అంటే ఆకాశం కింద, అట్లీస్ట్ మనకు ఆకాశం కనపడే చోట, మీ రెండు చేతులని బారుచాచి నేను సెవెన్ తాలూకు లక్షణాలని ఇష్టపడుతున్నాను, ఆహ్వానిస్తున్నాను అని కోరుకున్నారనుకోండి, ముందు కాస్త యుద్ధం వస్తుంది. మీరు రెడీనా? యుద్ధం వస్తుంది, ఆ తరువాత వస్తుందండి అదృష్టం అనేది బంకలా అంటుకుపోతుంది. చేసి చూడండి. ఎస్, సెవెన్ వింటుందండి మాట. సెవెన్లో పుట్టడమే కాదు, మన పేర్లో సెవెన్ ఉండటమే కాదు, మన డెస్టినీ సెవెన్గా ఉండడమే కాదు, ప్రతి మనిషి మీద సెవెన్ పని చేస్తూనే ఉంటుందండి. ఒక మనిషి మీద ఏడు పని చేయటం లేదు అంటే ఒకే ఒక్క సిచ్యుయేషన్ అండి, చనిపోయినప్పుడు పని చేయదు అంతే. ప్రాణంతో ఉన్న ప్రతి వస్తువు మీద, ప్రతి మనిషి మీద, ప్రతి జీవి మీద సెవెన్ పనిచేస్తుంది. సృష్టి సెవెన్ అయినప్పుడు సెవెన్ లేకుండా మనం ఎలా ఉంటాం చెప్పండి? అయితే ఈ సెవెన్ని మనం అందుకోవటం, ఆహ్వానించటం ఇవన్నీ కూడా మన మన శక్తి స్థాయిని బట్టి ఉంటాయి. ఒక సెవెన్ వ్యక్తి కనుక ఏ వయసులో అయినా సరే ఏడేళ్ల పాటు ప్రతిరోజు కూడా 108 నిమిషాల పాటు 108 సార్లు పంచాక్షరి ఒకే సమయానికండి. పెళ్ళికి వెళ్ళాను కుదరలేదు ఇవన్నీ నాకు చెప్పొద్దు, నేను చెప్పిన సూత్రం అర్థం చేసుకోండి దయచేసి.
ఏ వ్యక్తి అయినా సరే ఏ వయసులో వాళ్ళైనా సరే 108 సార్లు శివ పంచాక్షరి ఏడేళ్ల పాటు ఒకే సమయానికి చేయండి. ప్రతి విషయం అరచేతిలో పెట్టినట్టు అర్థమైపోతుందండి. అంటే 7ని ఆవాహన చేసుకోవటం అంటాం. యజ్ఞాల్లో వెలిగించే అగ్నిలో 7 ఉంటుందండి, తీర్థంలో 7 ఉంటుంది, భగవంతుడి ప్రసాదంలో 7 ఉంది, ఆఖరికి మనకి తగిలే దెబ్బలో కూడా 7 ఉంది, వివాహం విడిపోవటంలో 7 ఉంది, సంతానంలో 7 ఉంది, ధనంలో 7 ఉంది, వెరసి 7 ప్రభావానికి లోను కాని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.